విశాఖ వస్తే విశాఖ ప్రాంతం అభివృద్ధి ఉంటుందని నా ఆశ, నా కోరిక. బాగుంది, నవరత్నాలు బాగున్నాయి, అమ్మఒడి ఆటో వర్కర్ 15,000 వీడు అంతా బాగా ఉంది ప్రజెంట్. అమరావతి పెద్ద స్కామ్ కదన్న, అమరావతిలో భూములు అంతా కూడా స్కాము. అయితే మన విశాఖ అయితే, మన ఉత్తరాంధ్రాకి అయితే బాగుంటుందని నా అభిప్రాయం. మన సీఎం జగన్ గారు ఎగ్జిక్యూటివ్ క్యాబినెట్ ఇవ్వడం వల్ల మన ఇక్కడ ఉన్న ప్రజలు కానీ, ఇక్కడ ఉన్న మన ఒక ఐటీ ఇండస్ట్రీ కానీ, నెక్స్ట్ సినిమా ఇండస్ట్రీ కానీ కొద్దిగా మంచి పేరు అనేది మన వైజాగ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రైల్వే స్టేషన్ కానీ, మరి ఎయిర్పోర్ట్ కానీ, బీచ్ కానీ అన్నీ చూడడానికి కానీ, ఒక పర్యాటకంగా టూరిజం ప్లేసెస్ కానీ బాగా డెవలప్మెంట్ విశాఖపట్నం ఇన్ ఇండస్ట్రియల్ ఏరియా కూడా. సో ఎగ్జిక్యూటివ్ ఫర్దర్గా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది వస్తే మన వైజాగ్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ మన స్టేట్కి, ఆంధ్రప్రదేశ్కి అనేది ఒక పేరు అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారే అవకాశం అయితే ఉందని నా ఒపీనియన్. జగన్ గారి పరిపాలన, ప్రజెంట్ యొక్క ఇంతవరకు చేసే పరిపాలన కానీ, ఫంక్షన్స్ విషయాలని, సంక్షేమ పథకాలు కానీ, అమ్మఒడి పథకం కానీ ఇవి ఇంకా అమల్లోకి వస్తున్నాయి కాబట్టి, ఫంక్షన్ కానీ ప్రజెంట్ అయితే వినడానికి కానీ అన్ని విధాలు కొంతవరకు బాగుంది అనేసి మా యొక్క ఒపీనియన్, నాకు నా యొక్క సమాచారం ప్రకారం. ఢిల్లీలోనే అప్పుడు కిషన్ గారు వస్తుంది అనేసి అన్నారు. చాలా రోజుల నుంచి అయితే అది చెప్పమే జరుగుతుంది. నేను ఏ ప్రభుత్వంలోనైనా వస్తుంది, రాత వస్తుందని, జగన్ గారి ప్రభుత్వంలో వస్తుందనేసి ఆశిస్తుంది. ప్రజెంట్ అయితే బాగానే ఉందండి, ముందు ముందుకు ఎలా ఉంటుందో చెప్పి చెప్పారు. ప్రస్తుతానికి అయితే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. దేవుడు దేవుడు అందరూ బాగుంటే అదే కావాలి, అందుకని ఇంకేట్లేదు. ఓకేనా, మ్యాక్సిమం వైజాగ్ డెవలప్ అవ్వాలి, చాలామంది నిరుద్యోగులు అలా ఉన్నారు, వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలి, ఇంకందుకని ఇంకేట్లేదు. మనకు ఉపయోగమే ఉంటుంది, రాజకీయ నాయకులకి, భూములు ఉన్నవాళ్ళకి బాగుంటుంది. ఉంటే మనకి అడ్వాంటేజే, కాదని కాదు, కానీ ఎప్పుడు వస్తుంది అన్నది తెలియదు కదా. కానీ 100% వస్తే మంచిదే, డెవలప్మెంట్ అవుతుంది. జగన్ బాగానే ఉంది ఇప్పుడు ప్రజెంట్, ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూసుకోవాలి అంతే. రాజధాని మార్పు అనేది కదండి, అన్ని చోట్ల డెవలప్మెంట్ చేస్తానంటే అందుకు ఎవరైనా ప్రతి వాళ్ళు సపోర్ట్ చేస్తుంది. ఒక చోట పెడితే కొంతమందికి ఇబ్బంది ఉంటుంది, 3 చోట్ల చేస్తే ప్రాబ్లం రావు, బాగుంటుంది. అది మా అభిప్రాయం, అది బాగానే ఉందండి. తర్వాత ఏం జరుగుతుందని చెప్పలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగానే ఉంది. అన్ని ప్రదేశాలు కూడా అభివృద్ధి చెందడం చాలా మంచి అంటే ఐడియా అని అనుకుంటున్నాను. జగన్ గారు ఏదైతే స్పందించారో అది కరెక్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన బెంగళూరు, హైదరాబాద్, ఇంకా మన చెన్నై అనగా అది ఓన్లీ ఆ ఒక్క పరిసరాలు మాత్రమే అభివృద్ధి చెంది, మిగతా ఈ ఒక్క పరిసరాలు కూడా అన్ని ఇవి అభివృద్ధి చెందదు. సో నేను ఒక జగన్ గారు నిర్ణయం తీసుకున్న నిర్ణయం ఒక మంచి నిర్ణయం అని అనుకుంటున్నాను. పరిపాలన ఇంకా అంటే ఇప్పుడు ఒక జస్ట్ 8 మంత్స్ అలా అయింది, ఇంకొక మనం 2 ఇయర్స్ చూడాలి. ఇప్పుడు పరిపాలన ఎలా ఉందంటే అంత, ఇప్పుడు అంత గజిబిజిగా ఉంది. ఇంకా ఎవరిని అడిగినా సరే గజిబిజిగా ఉందని నేను అంటున్నాను అందరూ. ఇప్పటికైతే ఇంకా ఏంకా అంటే ఒక రాజధాని పరంగా అయితే ఒక అది ఐడియా అయితే బాగానే ఉంది, కానీ ఏదైనా సరే పనులు ఏమైనా ఇంకా అన్ని పెండింగ్ పనులు ఉన్న అన్ని గవర్నమెంట్ సంస్థల్లో పనులు అయితే ఏమి అవ్వట్లేదు. ఆ పని మీద నేను తిరుగుతున్నా కానీ ఇప్పుడు తగ్గదర నేను 2 మంత్స్ నుంచి తిరుగుతాను కానీ ఏ పని అవ్వట్లేదు. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.